సింగిల్ డిజిట్ 9 ఉన్నటువంటివి, 9th తో ఉన్నటువంటి, 9th తో ఉన్నటువంటి కేసు చాలా ఉన్నాయి. స్పెసిఫిక్గా ఇప్పుడు ఉదాహరణకి సింగిల్ డిజిట్ 9, సింగిల్ డిజిట్ కాకుండా 2 డిజిట్ 9s, 3 డిజిట్ 9s, 4 డిజిట్ 9s, 5 డిజిట్ 9s, వీటికి ఒక సింగిల్ డిజిట్తోనే, ఉదాహరణకి సింగిల్ డిజిట్స్ అంటే 1 to 9 అన్నప్పుడు ఇక్కడ దీన్ని 9తో మల్టిప్లై చేయడం లేదా 8తో మల్టిప్లై చేయడం లేదా 7తోని 6తోని ఇలా 5, 4 దేంతో అయినా మల్టిప్లై చేయడం అనేది చూద్దాం. ఇక్కడ ఏదైనా ఒక 4 డిజిట్ 9స్ తీసుకుందాం, దీన్ని 7తో మల్టిప్లై చేద్దాం. 9 మల్టిప్లై 4 డిజిట్ 9స్, దీంట్లో ఏంటంటే ఇందులో ఎన్ని 9స్ అనేది చూద్దాం. 4 9స్ ఉన్నాయి. ఒక 9ని 7తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 63 వస్తుంది. ఆ 63ని రిజల్ట్గా ఒక 6 మోస్ట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో ఒక 6 రాసేసేయాలి. నెక్స్ట్ ఈ 63లో ఉన్నటువంటి ఈ 6 ఏమో మోస్ట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో 6 రాసేసి, ఈ 3నేమో మోస్ట్ రైట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో రాసేసేయాలి. ఇక మధ్యలో మనకి ఎన్ని 9స్ ఉన్నాయిగా, ఇక్కడ ఒక 9 తీసుకున్నాం కాబట్టి ఇంకా 3 9స్ ఉన్నాయి కాబట్టి 3 9స్ ఇక్కడ రాసేస్తే దాని రిజల్ట్ అయిపోతుంది. ఓకే, చూద్దాం మళ్ళీ ఇంకోటి. 7తోని 5 9స్ చూద్దాం. 5 9స్, సో ఇక్కడ సేమ్ 7 6 63 కాబట్టి 6 మోస్ట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో 6 రాసేసి, 4 9స్ ఇక్కడ మిడిల్లో రాసేసి, లాస్ట్కు యూనిట్స్ ప్లేస్లో 3 రాసేస్తే అప్పుడు ఆన్సర్ అవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఈ మోస్ట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్, మోస్ట్ రైట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ 9 వస్తుంది. 6 ప్లస్ 3 ఏ విధంగా అయినా సరే. తర్వాత దీనికి డిజిటల్ రూట్ కూడా వెరిఫై చేస్తే దీనికి 7 వస్తుంది. దీనికి అన్నిటికీ కలిపితే 0 వస్తుంది. 0 మల్టిప్లై 7 0, అగైన్ దీనికి కూడా టోటల్గా 0 వస్తుంది. చూడండి ఆల్ 9స్ ఉన్నాయి కాబట్టి 0 వస్తుంది. సో ఇది వెరిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. ఇలా 7తో కాకుండా 8తో కూడా అలా చేయొచ్చు. 8తో సింగిల్ డిజిట్తో 8 ఇంటూ సమ్ ఎన్ని 9స్ అన్న పెట్టుకున్నా అన్నిటికీ 8 9 72, మోస్ట్ రైట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ రైట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో ఒక 9 వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా 4 9స్ ఉన్నాయి. 1 2 3 4 9. సో మళ్ళీ 7 అండ్ 2 2 9 అవుతుంది. డిజిటల్ రూట్ 0 వస్తుంది దీనికి, దీనికి 0 వస్తుంది, దీనికి 8 వస్తుంది. 8 ఇంటూ 0 0, సో టోటల్గా 0. అలాగే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 7 9 2 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఇది సింగిల్ డిజిట్తోనే ఎన్ని 9స్ ఉన్నా ఆన్సర్ని విత్ ఇన్ సెకండ్స్లో మనం నోట్బుక్లో చెప్పొచ్చు. ఓకే, అలాగే 9స్తోని ఒక 2 డిజిట్ 9, 3 డిజిట్ 9, 4 డిజిట్ 9 ఉన్నటువంటివి చూద్దాం. ఉదాహరణకి 2 డిజిట్ నెంబర్స్, ఉదాహరణకి 32 మల్టిప్లైడ్ బై 99 ఉంది అనుకుందాం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇందులో ఉండాలి. ఇందులో ఉన్నటువంటి సందర్భంలో దీన్ని ఎలా మల్టిప్లై చేస్తారో చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి తీది ఒకసారి చూద్దాం. దీనికన్నా ముందు మనం ట్రెడిషనల్ మెథడ్లో ఎలా రాయొచ్చని చెప్తాను. 32 మల్టిప్లైడ్ బై 99 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 32 ఇంటూ 99 100 మైనస్ 1గా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారంగా మల్టిప్లై చేస్తే 32 ఇంటూ 100 మైనస్ 32 ఇంటూ 1. ఓకే, అప్పుడు 3200 మైనస్ 32. సో ఇప్పుడు మళ్ళీ మనం నిఖిలం సూత్రాన్ని అప్లై చేసి ఇది బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు 8 వస్తుంది, ఇది ఫ్రెండ్ అన్నప్పుడు 6 వస్తుంది, ఏకన్యూనియన్ అప్లై చేస్తే 1 వస్తుంది, 3168. సో దీన్ని ఎలా సింపుల్గా రాస్తామో చూద్దాం. ఇప్పుడు ఈ 32కి ఏకన్యూనియన్ అప్లై చేస్తే 31 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మోస్ట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఈ ప్రోడక్ట్లో ఏదైతుందో, మనం నెంబర్ ఏదైతుందో అదర్ దాన్ ఈ 9స్తో కాకుండా ఏ నెంబర్ ఉంటుందో అందరికెళ్ళి ఒకటి తగ్గించేద్దాం, అప్పుడు 31 అయింది. తర్వాత 31 అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ 32 ఏవైతుందో, సింగిల్ డిజిట్ 2 అండ్ సింగిల్ డిజిట్ 3, దీనికి మనం నిఖిలం సూత్రా సంబంధించినటువంటి బెస్ట్ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఒకటి, ఫ్రెండ్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేస్తే దీని యొక్క కాంప్లిమెంట్ 2కు 8 అవుతుంది, దీని యొక్క కాంప్లిమెంట్ బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ 6, అది ఆన్సర్. ఆ రకంగా రాసేస్తాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 7 3 మల్టిప్లైడ్ బై 99 అనుకుందాం. సేమ్ 72 అండ్ దీనికి 2 దీనికి 7 అయిపోయింది. ఇది ఫ్రెండ్ డిజిట్ 7కి 2 కాబట్టి కాంప్లిమెంట్, దీనికి 3కి 7 కాబట్టి రాసేసిన ఆన్సర్. అలాగే దీన్ని 7 3 కాకుండా 4 7 8 మల్టిప్లైడ్ బై 999 అనుకుందాం. దీనికి కూడా 471 వస్తుంది. తర్వాత దీనికి వచ్చేసి 5, దీనికి వచ్చేసి 2, దీనికి వచ్చేసి 2,
ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ రైట్ ఆ రాంగా చూద్దాం ఎలా చేయాలి. సేమ్ అదే విధంగా దీనికి డిజిటల్ రూట్ ఏమొస్తుంది, జీరో అవుతుంది. ఇక్కడ జీరో, దీనికి 8 7 15 19 19 అన్నప్పుడు దీనికి ఒకటి వస్తుంది, 1 × 0 0 వచ్చింది. దెన్ దీనికి కూడా జీరో రావాలి ఖచ్చితంగా, 5 2 2 9 7 1 8 8 12 4 ఇది 477. దెన్ 4 కాంప్లిమెంట్ వచ్చేసి 5 9 బెస్ట్ ఫ్రెండ్ డిజిట్, 7 కాంప్లిమెంట్ వచ్చేసి 2, దెన్ 8 కాంప్లిమెంట్ వచ్చేసి 2. ఇప్పుడు చూడండి సరిపోతుంది. ఇప్పుడు ఇది దీని యొక్క డిజిటల్ రూట్ 0, దీని యొక్క డిజిటల్ రూట్ 8 7 15 15 4 19 అన్నప్పుడు 1 9. సో 9కి ఒమిట్ చేసేస్తే 1 ఉంటుంది, ఆ 1 ఇక్కడ రాశాను, 1 × 0 0. ఇప్పుడు చూద్దాం 5 2 7 2 9. సో 9 అయిపోయింది కాబట్టి ఇది 0 వచ్చేసింది. 7 7 14 4 18 అవుతుంది. సో 18కి అగైన్ డిజిటల్ రూట్ 1 + 8 9 అవుతుంది. సో ఈ రకంగా మనం ఏదైనా ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈ ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజీస్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఒకవేళ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజీస్ లేకపోతే ఎలా చేద్దాం చూద్దాం. ఉదాహరణకి 67 × 999 ఉంది అనుకుందాం. సేమ్ కాన్సెప్ట్, దీని ప్లేస్లో ఏం చేద్దామంటే 0 పెడదాం, 0 6 7 అనుకుందాం. అలాగే మనం ఇంతకుముందు మనం మైనస్ చేసినట్టు 67 − 1 66 అవుతుంది. ఇక్కడికి వెళ్ళి మనకు ఫ్రెండ్ డిజిట్ బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ అనుకుందాం. సో దీనికి ఫ్రెండ్ డిజిట్ కాబట్టి దీనికి ఫ్రెండ్ డిజిట్, దీనికి బెస్ట్ ఫ్రెండ్ డిజిట్. సో ఈ ఫ్రెండ్ డిజిట్కు 9కి కాంప్లిమెంట్ ఏంటంటే 0కు 9 వస్తుంది. ఓకే, ఇది 3 వస్తుంది, దీనికి 3 వస్తుంది, అయిపోయింది ఆన్సర్. సో 67తో 999 మల్టిప్లై చేస్తే మనకి ఇది రిజల్ట్ వచ్చింది. సో ఇది రైట్ ఆ రాంగా చూద్దాం. అలాగే మళ్ళీ డిజిటల్ రూట్ 0, ఇది 7 13 కాబట్టి దీనికి డిజిటల్ 4 వస్తుంది, 4 × 0 0 అవుతుంది. సో దీనికి 4 వస్తున్నారో చూద్దాం, 1 6 1 3 వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ 9 వెళ్ళిపోయింది, 6 3 9 9 వచ్చేసింది. సో 9కి అగైన్ 0 వచ్చేస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా ఇక్కడ ఈక్వల్ డిజిట్ ఆఫ్ నెంబర్స్ 999 ఉన్నప్పుడు ఇక్కడ లేకపోతే ఇలా చేయచ్చు. ఇది ఇంకొకటి చూద్దాం. సపోజ్ ఇప్పుడు 3 6 4 అనుకుందాం, మల్టిప్లైడ్ బై ఇక్కడ 5 9 తీసుకుందాం, ఇంకా ఎక్కువ తీసుకుందాం. దీని మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ 364కి 363 వస్తుంది. ఇక్కడ 2 0 పెట్టుంది ఎందుకంటే ఇక్కడ 9 5 9 ఉన్నాయి కాబట్టి. సో దీని కాంప్లిమెంట్ వచ్చేసి 9, దీని కాంప్లిమెంట్ 9, దీని కాంప్లిమెంట్ వచ్చేసి 6, దీని కాంప్లిమెంట్ వచ్చేసి 3, దీని కాంప్లిమెంట్ వచ్చేసి 6. సో అప్పుడు దీని రిజల్ట్ ఇది అయిపోయింది మొత్తం. ఒకసారి చూడండి, మళ్ళీ 364 నుంచి 1 తీసేస్తే 363 వచ్చింది. ఈ 363 ఇది లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో, రైట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేసే వరకు మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. ఇది నికలన్ సూత్రాన్ని అప్లై చేస్తే 0కి ఇది ఫ్రెండ్ డిజిట్, ఇది ఫ్రెండ్ డిజిట్, ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్ డిజిట్. సో ఫ్రెండ్ డిజిట్ అన్నప్పుడు 3 + 363 తర్వాత 9 వస్తుంది. ఇక్కడ ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 4కి 6 వచ్చిందంట. సో ఈ రకంగా వచ్చేసి నెక్స్ట్ రిజల్ట్ రైట్ ఆ రాంగ్ చూద్దాం. ఇది ఎట్లాగో 0 అవుతుంది మొత్తానికి, ఇది 6 వస్తుంది చూడండి, 4 వస్తుంది సరే. ఇది 6 + 3 9 అయిపోయింది, 4 వచ్చేసింది. సో 4 × 0 0. సో మనకి ఇది కూడా 0 రావాలి. సో 9 వెళ్ళిపోయింది 9 వెళ్ళిపోయింది 6 వెళ్ళిపోయింది 3 వెళ్ళిపోయింది, నెక్స్ట్ అగైన్ 6 3 6 3 6 3 6 3 మొత్తం 0 అయిపోయింది. సో ఇలాంటి ఎంత పెద్ద డిజీస్ ఉన్నప్పటికీ కూడా ఈ 9కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా. అలాగే ఇంకొక వేరే కేసు ఏంటంటే 9కి సంబంధించినటువంటి దాంట్లోనే ఇక్కడ మనకి